వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఏం లేదు, మనము ఇంక్యుబేటర్ తిప్పబోతున్నాం. బోల్డర్ తిప్పుతాం. సో ఇంక్యుబేటర్ తిప్పుతాం. మనకు వచ్చేసి గ్రీన్ కలర్ కావాలి, అది రేట్ ఆఫ్ ఫైర్ ఇంకా రేంజ్ అనుకుంటా. సో దాన్ని ఒకసారి ఒక 10 సార్లు ప్రెస్ చేస్తే మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయని అనుకుంటా. ఎప్పుడు 180 తిప్పినా ఏమొస్తే చూద్దాం. అమ్మో, అరే ఆర్సెట్ బ్లూ స్టోన్ వస్తుంది అనుకున్నాను, ప్రింట్ వస్తుంది అనుకున్నాను. బ్యాచ్లు 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 ఉడగాలి ఆ బ్యాచ్లు. బ్లూ ప్రింట్ కావాలి నాకు. సో మనకి 10,000 డైమండ్స్ ఎక్కడికి వచ్చినాయంటే, నిన్న మనకు ఒక ఈవెంట్ వచ్చింది కదా, డైమండ్ స్పిన్ అని. సో వీడియో పెట్టిన తర్వాత మా ఫ్రెండ్ చెప్పి ఇట్లా ట్రై అని చెప్పి ట్రై చేస్తే ఇంకా వచ్చేసింది 10,000 డైమండ్స్. అందుకోసం ఇంకా తిప్పేస్తున్నాం. మళ్ళీ ఒక గోల్డ్ రాయల్ వేసుకుందాం. రావాలి. ఏమో ఇస్తున్నాడు బాబు. పెట్టుకుంటే వాడికి కావాలరా బాబు. పెట్టుకుంటొద్దు మాకు. బ్లూ ప్రింట్ స్టోన్లో కావాలి. క్యారెక్టర్ చేంజ్ చేద్దాం ఒకసారి. ఈ పెట్టుకుందాం. ఈ పెట్టుకొని చూద్దాం ఎట్లా వస్తుందో. చాలామంది ఇది రాకపోతే వేరే క్యారెక్టర్ పెట్టుకుంటే మనం కూడా ఎట్లా ట్రై చేస్తున్నాం. 40 డైమండ్స్ రావాలి. బా రాలేదే. 40 స్టోన్. అయ్యో సెట్. మళ్ళీ తిప్పుదాం. ఇప్పుడు రావాలి. వచ్చింది బ్లూ ప్రింట్ వచ్చింది మనకి. వచ్చింది బ్లూ ప్రింట్ వచ్చింది. అయ్యో 500 డైమండ్స్కి ఒక బ్లూ ప్రింట్ వచ్చింది అనమాట అంతే. ఇంకా మనకి 2 స్టోన్లు కావాలి. రెండు స్టోన్లు ఇంకెంత తీసుకుంటాడో చూద్దాం మన ఫ్రీఫైర్ గాడు. బా స్టోన్ వస్తుంది అనుకున్నా. అబ్బా షట్. ఇప్పుడైనా ఇవ్వరా స్టోను, అది ఎందుకు అట్లా వేస్తారో గరీనా. అబ్బా ఈ బాక్స్ వరకురా బాబు. ఫామస్ మా ఫామస్ వాడడం కూడా వాడ ఎవ్వరు వాడరు. వస్తుంది మంచిది. వెళ్ళి ఫామస్ రేట్ చేసుకున్నాం. మళ్ళీ 180 తిప్పుదాం. రావాలి. బా మళ్ళీ ఫామస్ నా ఫామస్ మళ్ళీ బ్యాచ్. ఏందయ్యా ఇది గరీ నా ఫ్రీఫైర్. జే ఫ్రీఫైర్. స్టోన్. అబ్బా ఏందయ్యా ఇడు గరీనా గాడు ఇట్లా వేస్తున్నాడు. మరి డైట్ ఎట్లారా బాబు. బాబురావు రావాలి. ఇక్కడ మనం 1000 డైమండ్స్ 1000 డైమండ్స్ అయిపోగొట్టేసినాం. ఒక్క బ్లూ ప్రింట్ వచ్చింది 1000 డైమండ్స్కి. ఏందయ్యా ఇది స్టోన్ వచ్చింది అమ్మయ్యా. ఇంకెంతకు వస్తుందో చూద్దాం. స్టోనా ఇంకొక స్టోన్ కావాలి మనకు అంతే. ఇంకొక స్టోన్ కావాలి మనకంతే. ఇంకొక స్టోన్ వస్తే మనం ఆ గ్రీన్ కలర్ M10 తీసుకుందాం. చాలామంది గ్రీన్ కలర్ తీసుకున్నారు. అందుకోసం నేను కూడా గ్రీన్ కలర్ తీసుకుందాం అనుకుంటున్నాను. లేకపోతే టాప్ 50% ఆఫ్ వచ్చినప్పుడు మళ్ళీ ట్రై చేద్దాంలే. ఎందుకంటే బాధ. కానీ అన్నిటికంటే రెడ్ కంటే గ్రీన్ కలరే మంచిగా ఉందని చాలామంది చెప్పారు. అందుకోసం మనం గ్రీన్ కలర్ తీసుకొని ట్రై చేద్దాం. స్టోన్. బాయ్ ఫామస్ చేయలేయా. దేవుడా ఏం దేవుడా ఇది. మళ్ళీ 40 డైమండ్స్ చెప్పాను. మొత్తం ఇంకేం లే. బో 40 బ్యాచ్ ఎందుకు రా బాబు. నాకు ఇంకొన్ని రోజులు అయితే 400 అయిపోతాయి బ్యాచ్. తిప్పేద్దాం. రావాలి. వచ్చింది. ఇక స్టార్టింగ్ వచ్చింది. అది ఏదో 40 సో మనం తీసుకుందాం. గ్రీన్ కలర్ తీసుకుందాం. సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ డబల్ రేంజ్ అనమాట. సో బాగానే ఉంది. గన్స్ అయితే చాలామంది తీసుకున్నాం కాబట్టి నేను తీసుకున్నాను. సో క్విక్ చేద్దాం. సో చూద్దాం కలెక్షన్లోకి వెళ్ళి చూద్దాం మనం ఉంటే ఎట్లుందో. సో ఇక్కడ మనం చూసుకుంటాం.
సింగిల్ ఎయిట్ ఆఫ్ డబల్ రేంజ్ ఇంకా రీలోడ్ స్పీడ్ మైనస్. ఇంకా రీలోడ్ మనం ఎట్లయినా వాల్ వేసుకొని అది వేసుకొని ఇంకా కవర్లు ఉండి రీలోడ్ తీసుకోవాలి. సో బాయ్ గైస్, ఇక్కడ వీడియో కనుక వచ్చితే లైక్.